వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో విషయం ఏంటంటే, వర్షాకాలం వచ్చింది కదా, అందుకే నేను కొన్ని మొక్కలు పెడదామని డిసైడ్ అయ్యాను అన్నమాట. ఆల్రెడీ కొన్ని పూల మొక్కలు పెట్టాను, కానీ ఈసారి వెజిటబుల్స్ పెడదాము అనుకుంటున్నాను. సడన్గా ఎందుకు అంటే, లాస్ట్ ఇయర్ వరకు నేను ఒక ఫ్లాట్లో ఉండేదాన్ని, ఇప్పుడేమో పెంట్ హౌస్ షిఫ్ట్ అయ్యాను. పెంట్ హౌస్ అంటే ఆబ్వియస్గా కొంచెం స్పేషియస్గా ఉంటుంది కదా, సో అదన్నమాట రీజన్. కాబట్టి మనం ఇప్పుడు నర్సరీకి వెళ్ళి ఫాస్ట్గా కొన్ని విత్తనాలు కొనేసి కుదిరితే కొన్ని మొక్కలు కూడా తెచ్చుకుందాం. కామన్ యాజ్ యూ కెన్ సీ, ఇక్కడ బోల్డ్ అన్ని మొక్కలు ఉన్నాయి. బట్ మనకి ఇప్పుడు విత్తనాలు ప్రయారిటీ కాబట్టి ఫస్ట్ అవి చూద్దాం, దెన్ మొక్కలు. ఆ తర్వాత ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి కుదిరితే అవి కూడా తీసుకుందాం. సో ఇవన్నమాట తీసుకున్న కొన్ని విత్తనాలు, డే టు డే లైఫ్లో మనం ఎక్కువ యూజ్ చేసేవే తీసుకున్నాం. అలానే వీటిని వేయడానికి కొన్ని గ్రో బ్యాగ్స్ నేను ఆల్రెడీ ఆన్లైన్లో ఆర్డర్ చేసి పెట్టుకున్నాను, మొక్కలు వేయాలి అని డిసైడ్ అయినప్పుడు. దేనికైనా ఫస్ట్ అయితే మనకి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి అది చూద్దాం. ఇక్కడ దీన్ని మిక్స్ చేయడానికి, నాకు హెల్ప్ చేయడానికి మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఆంటీ వచ్చారన్నమాట. సో ఈ సాయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గ్రో బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దెన్ విత్తనాలు పెట్టేసుకోవటమే. సో ఈ సాయిల్ మిక్స్ కలుపుకోవడానికి సాయిల్తో పాటు డ్రై మ్యాటర్ వేసుకొని మెన్యూర్, వేపపిండి, కోకపీట్ అండ్ వర్మీ కంపోస్ట్ బాగా మిక్స్ చేసుకుని మెత్తగా అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకుని విత్తనాలు పెట్టేసుకుంటాయి అనమాట. ఫస్ట్ టైం ట్రై చేస్తాను. సో ఆర్గానిక్గా పండించుకోవాలంటే మనం ఫర్టిలైజర్స్ ఏమి యూజ్ చేయం కాబట్టి ఎక్స్టర్నల్ ఫర్టిలైజర్స్. సాయిల్ మిక్స్ ఎంత బలంగా కలుపుకుంటే మొక్కలు అంత బాగా పెరుగుతాయి అన్నమాట. సో దీంట్లో వర్మీ కంపోస్ట్, కోకపిట్, డ్రై మ్యాటర్ కానీ లేకపోతే మెటీరియల్ కానీ ఏవైతే కలిపామో సాయిల్తో పాటు అవి చాలా పోషకాలు అందిస్తాయి కాబట్టి మొక్క బాగా పెరుగుతుంది అన్నమాట. మధ్య మధ్యలో మనం వేప నూనె, లిక్విడ్ ఫర్టిలైజర్స్, పుల్లటి మజ్జిగ ఇవన్నీ ఇచ్చుకుంటే మొక్కలు బాగా పెరుగుతాయి. సో ఇప్పుడు మనం మెయిన్గా పెట్టబోతున్న మొక్కలు ఏంటి అంటే రెండు రకాల చిక్కుళ్ళు, ఆకుకూరలు, వంకాయలు, బెండకాయలు. సో మన ఎవ్రీడే డే టు డే లైఫ్లో యూజ్ చేసే, ఎక్కువ యూజ్ చేసే వెజిటబుల్స్ని ఎక్కువ పెట్టుకుందాం అనుకుంటున్నాం అన్నమాట. అలానే కొన్ని పువ్వుల మొక్కలు పెడుతున్నాం, కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెడుతున్నాం. సో మేము కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి ఫస్ట్ నార్మల్ కూరగాయలకి కాబట్టి 12x12 సైజ్ గ్రో బ్యాగ్స్ అయితే సరిపోతాయి అనుకుంటున్నాం ఫర్ వెజిటబుల్స్. తర్వాత మెల్లిమెల్లిగా చూడాలి మనం వేసే ప్లాంట్స్ని బట్టి ఎంత సైజ్ గ్రో బ్యాగ్స్ తీసుకుంటే మనకి సరిపోతుంది అనేది బై ఎక్స్పీరియన్స్ తెలుసుకోవాలి. ఈ చిన్న గ్రో బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఆకుకూరలు వేయటానికి వాడుతున్నాం. సో ఇప్పటి వరకు మనం కలుపుకున్న సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో అది కొన్ని గ్రో బ్యాగ్స్కి, రెండు ఆకుకూరలకు మాత్రం సరిపోయింది. ఇంకొన్ని గ్రో వెజిటబుల్స్ పెట్టడానికి ఇంకొన్ని గ్రో బ్యాగ్స్ ప్లస్ ఫ్లవర్ పాట్స్, ఇండోర్ ప్లాంట్స్, లెమన్ గ్రాస్ ఇలాంటివన్నీ వాట్ చేయడానికి కూడా మనకి
సాయిల్ మిక్స్ అవసరం కాబట్టి మళ్ళీ సాయిల్ మిక్స్ కలుపుకుందాం. సాయిల్ మిక్స్లో మర్చిపోకుండా మీరు డ్రై మ్యాటర్, మెన్యూర్, సాయిల్, వర్మి కంపోస్ట్, కోకాపిట్, నీమ్ పౌడర్ ఇవన్నీ వేసి కలుపుకుంటే కనుక సాయిల్ మిక్స్ బలంగా తయారవుతుంది అన్నమాట. అసలు ముందు ఏమమ్మా తర్వాత హార్వెస్టింగ్ గురించి మాట్లాడదాం. ఎందుకు సాయిల్ మిక్స్ గురించి ఇంతగా చెప్తున్నాను అంటే, మనం భూమి మీద వేసి పండించడం వేరు, బాల్కనీలో కానీ టెర్రస్ మీద కానీ పండించడం వేరు. ప్లస్ మనం ఇలా పెట్టుకున్నప్పుడు కంప్లీట్ సాయిల్ వాడటం వల్ల స్లాబ్ పైన బరువు ఎక్కువైపోతుంది, ప్లస్ మొక్కకు కావాల్సిన న్యూట్రిషన్ కూడా అందదు కాబట్టి అందుకే. లోపల నుంచి కూడా అద్భుతం చూస్తున్నాయి. ఎర్త్వర్మ్స్ ఉంటే ఏంటి అంటే మట్టి చూపిస్తా. ఎర్త్వర్మ్స్ ఉంటే ఏంటంటే మట్టి కొంచెం గుల్లగా తయారయ్యి లూజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ 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 పిల్ల పిల్లలు వస్తున్నాయి. ఇప్పుడు హిండ్రా ప్లాంట్ పీస్ లిల్లీ పెడతాం. సో మనం దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం సాయిల్ మిక్స్ చేసేసాం. కొంచెం హైట్ పట్టా, కొంచెం హైట్ పొయ్యాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్ప్రే చేసేసినా, కొంచెం స్ప్రింకిల్ చేసేసినా సరిపోద్ది అనమాట. చాలా బాగా పెరుగుతుంది. హోప్ఫుల్లీ మంచిగా పెరిగి ఆ పీస్ లిల్లీ వైట్ లిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి కావాలి అని ప్లాన్ చేద్దాం. కంప్లీట్ కోకోమిట్ మిక్స్ కంప్లీట్గా కోకోమిట్ వేసుకుంటే మంచిది అన్నమాట. మిక్స్ చేయటం, మిక్స్ చేసి వేయటం కంటే. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ప్లాంట్స్కి వాటి స్పేస్ అంటూ ఒకటి వచ్చేసిన తర్వాత అది వాటికి అవి ఇది నా స్పేస్ అంటూ ఏర్పరచుకున్న తర్వాత దాన్ని మూవ్ చేస్తే వాటికి నచ్చదట. ఇది నేను ఎక్కడో యూట్యూబర్ చెప్తే విన్నాను. సో ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ చూడాలి. కానీ అప్పుడప్పుడు మాత్రం వీక్లీ వన్స్ అది 2 వీక్స్ వన్స్ కొంచెం అట్లా ఎండలో పెట్టి తీసేస్తే కనుక బాగుంటుంది. సో హోప్ఫుల్లీ పీస్ లిల్లీతో మా ఇంట్లోకి చాలా పీస్ వస్తుంది అని హోప్ ఫర్ ద బెస్ట్. ఇప్పుడు ఈ జీజీని ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇక్కడ చూస్తే కనుక ఇంతకుముందు తెచ్చినప్పుడే 2-3 స్టెమ్స్ మాత్రమే ఉండి, ఇప్పుడు చూసుకుంటే మీకు 8-9 వరకు వచ్చేసాయి. సో స్పేస్ తగ్గిపోయింది కాబట్టి పాపం దాన్ని కూడా పెద్ద పాట్లోకి మార్చుదాము, ప్రాపగేట్ చేద్దాము అనుకుంటున్నాం. ఇక్కడ చూస్తే మీరు జీజీ ప్లాంట్ చేసినప్పుడు 3-4 స్టెమ్ కట్స్ ఉన్నాయని చెప్పాను కదా. అలానే కోకాపీట్ ఎక్కువ వాడాము జీజీ వేసినప్పుడు. కోకాపీట్ వాడటం వల్ల ఇలా ఈజీగా ఉంటుంది. చూసారా రెండు కేజీలు అయ్యాయి. వెజిటేబుల్స్కి వచ్చేస్తే బెండకాయలు వేసుకుంటున్నాం.
బెండకాయలు ఇది ఐ డోంట్ థింక్ మీకు ఎంత మాత్రం కనిపిస్తుంది అని చిక్కుడుకాయలు వెరైటీ బుష్ వెరైటీ అంట ఇది కాకరకాయలు బీరకాయలు బీరకాయ ఇవి గోర్చిక్కుడు గోర్చిక్కుడుకాయలు టమాటా నారు వంగ నారు ఇటు సైడ్ పోసుకుందాం ఇటు సైడ్ ఏమో దొండపాదులు ఉన్నాయి ఇట్స్ బీన్ 10 డేస్ ఐ గెస్ ఈ దొండ చెట్టు ఫర్ 10 డేస్ ఇంత సైజ్ వచ్చింది నాట్ యూజింగ్ ఎనీ ఫర్టిలైజర్ ఓన్లీ బియ్యం కడిగి నీళ్ళు అలా ఇస్తున్నాను మిక్స్ ఏమో సాయిల్ మిక్స్ ఏమో ఇందాక మీకు చెప్పినట్టు వర్మి కంపోస్ట్ ఒకపి మెన్యూ సాయిల్ నీమ్ ఇదన్నమాట ఇవాళ టెర్రస్ గార్డెనింగ్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని టిప్స్తో మరిన్ని ప్లాన్స్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఇస్ రేఖా సైనింగ్ ఆఫ్ బై బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో